భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీపురంలో పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జిన్నింగ్ మిల్లులో దిగుమతికి వచ్చిన ట్రాక్టర్లు లారీలను సమయానికి సరుకు దిగుమతి చేసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని, క్వింటాలకు 10 కిలోలు దారం తీస్తున్నారని ఆరోపిస్తున్న జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అధికారులు సైతం మిల్లు యాజమాన్యానికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భీష్మించడంతో ఆందోళన కొనసాగుతోంది. మా పరిస్థితి ఎట్లా ఉందంటే దారుణంగా, చాలా దారుణంగా ఉంది. మా పరిస్థితి అయితే బాగలేదు. ప్రజెంట్ వచ్చేసి మేము కేజీ ఇది 25 రూపాయలు పెట్టి కూలీలు పెట్టి తీయించుకున్నాం. ఇక్కడికి వచ్చేసి మార్కెట్లో తీసుకొస్తే దీనికి లీవ్ టచ్ ఉంది, ఆ టచ్ ఉంది, ఈ టచ్ ఉంది అని చెప్పేసి మమ్మల్ని రిజెక్ట్ చేసి పంపించారు. మా పరిస్థితి ఏందనేది ఎవరిని అడిగినా కానీ అర్థం కాని పరిస్థితి మాది. దీన్ని ఎంతో కొంత కటింగ్ పెట్టి దింపుకోమన్నా కానీ వాళ్ళు దింపుకోవట్లేదు. రైతులంటే అడుగుతున్నా ఆదుకునే నాదుడు కానీ లేడు. 25 రూపాయలు కేజీ పెట్టి తీసుకొస్తే 6,000 మద్దతు ధర 7,000 రూపాయలు అంటున్నారు. అందులో ఎంతో కొంత కటింగ్ పెట్టుకున్నా 6,000 నుంచి కటింగ్ బాను, రైతు కూలీ బాను మినిమం 4,500 అన్న చేతికి వస్తాయంటే మా పరిస్థితి అంత దారుణంగా ఉంది.